రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, రోజుకు వేలాది మంది చనిపోతా ఉన్నారు. తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ప్రకటన. తెలంగాణ మాదిరిగా దేశమంతా గ్యారంటీలు అమలు చేస్తాం. ఒక్క గ్యారంటీ అంటే ఒక్క హామీ కాదు, ఐదు హామీలు. ఒక గ్యారంటీ కింద ఐదు హామీలు అంట. సో దేశంలో రైతులందరికీ మాఫీ చేస్తాం. ఇదేమో రేవంత్ రెడ్డి, మన రాహుల్ గాంధీ చెప్తా ఉంటే ఈయననే తెలుగు ట్రాన్స్లేట్ చేసిండు. ఏమంటా ఉన్నాడు, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గీదే ప్రెస్ మీట్లో పెట్టి ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలే తెలంగాణలో అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మరి లేదు నోరా మోరా లేకపోతే చూడండి, రైతులకి న్యాయం హిందుస్థాన్ మే రోజ్ హజారో కిసాన్ ఆత్మహత్య కర్తే హై. మీకు తెలుసు భారతదేశంలో ప్రతిరోజు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇస్ దేశ్ మే రోజ్ 30 కిసాన్ ఆత్మహత్య కర్తే. ఈ దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. అది అర్థమైందా? ఈయననేమో రోజు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి తలకాయ. అదే నోరు, అదే మూతి, అదే అదే నాలుకే, అంతా అదే. ఈడ సాయంత్రం పూటనేమో రాహుల్ గాంధీ చెప్పిండు దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అనే విధంగా ఈయన మాట్లాడి దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసిండు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉదయం పూట గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండయ్యా, తెలంగాణలో ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకుంటలేరు అంటాడు. మరి ఇది నిజమా, ఇది నిజమా? ఈ పప్పు చెప్పేది అబద్ధమా, నువ్వు చెప్పేది అబద్ధమా, ఎవరు చెప్పేది అబద్ధము, ఎవరు చెప్పేది నిజం? తెలంగాణ సమాజానికి క్లారిటీ ఇవ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉట్టిన ఏది పడితే బొబ్బవాను ఒర్రుడు కాదు. ఈ వాస్తవాలు కూడా చెప్పాలి. ఏంది ఏది నిజం? ఇది నిజమా, ఇది నిజమా? ఆత్మహత్యలు చేసుకుంటున్నది నిజమా, ఆత్మహత్యలు లేదని నువ్వు ఉదయం పూట మాట్లాడింది నిజమా? ఏది నిజమో చెప్పాలి. సో కాబట్టి ఇట్లా వీళ్ళకు పచ్చి అబద్ధాలు, నోరెరిసే అబద్ధాలు. అదే ఒకటే ఒకరోజు, ఒకరోజు కాదు నీకు నిమిషాల వ్యవధిలోనే మాటలు మార్చేస్తారు ఈ సన్నాసులు. బేసిక్గా అబద్ధాలు ఎప్పుడు, ఫేక్ ప్రాపగండా చేసుడు, ఇట్లాంటివన్నీ కూడా బీజేపీ వాళ్ళు చేస్తూ ఉంటారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ బీజేపీ వాళ్ళకు మించిపోయి బీజేపీ వాళ్ళు చేసేదానికంటే పదింతలు ఎక్కువనే చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ సన్నాసులు, ఈ మంత్రులు, ఈ అగ్రనాయకులు. ఇక ఈయన ఏం మాట్లాడిండే, ఏదో గ్యారంటీ అని చెప్పిండు. ఎక్కడ ఆ గ్యారంటీలో కథ ఏడు చూపి నాకు ఒకసారి, ఇక చూపిస్తా చూడు మీకు, మామూలుగా ఉండదు ఇది. ఇలా గ్యారంటీల కథ చూడు ఎట్లా ఉన్నాయి. మన దగ్గర 6 గ్యారంటీలు అని పెట్టిర్రు, 6 గ్యారంటీలకు ఇప్పటిదాకా అతి లేదు, గతి లేదు, ఏ కథ లేదు. ఇక ఇప్పుడు కొత్తగా ఇంకొక దుకాణం తీసుకొచ్చిర్రు, ఇవేవో గ్యారంటీలు అంట. కాంగ్రెస్ న్యాయపత్రం చేయి మారుస్తుంది, చేతి గీతని అంట. చేతి గీతను మారదు నాయన, మా తలకాయ రాదనే మారేసిరు అప్పుడే. మీరు ఎప్పుడు ఏ టు జెడ్ స్కాములు కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏ నుంచి జెడ్ దాకా అన్ని స్కాములే అంటే, ఏ ఫర్ ఆల్ అంటాం కదా, ఇట్లా అన్ని స్కాములు ఉన్నాయన్నమాట. ప్రతి విషయంలో స్కామ్ చేసి దోసుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఇక కాంగ్రెస్ న్యాయపత్రం అంటే ఏం చేస్తుందో ఇలా చూద్దాం ఒకసారి. యువ న్యాయం నియామక భర్తీ భరోసా, 30 లక్షల కొత్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి హామీ. 30 లక్షల కొత్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కాదు కానీ కొత్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి హామీ ఇస్తారంట. ఏం చేస్తారు 30 లక్షలు? ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి అన్నాడు చూసినావా, నేను 9 తారీఖు రాగానే మీకు గ్రూప్ 1 ఇస్తా, డేట్లు ఇస్తా అని చెప్పి చూసినావా. ఇప్పుడు మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరికన్నా ఎప్పుడన్నా నోటిఫికేషన్ పడ్డదా? సూదా మళ్ళా సల్లగా ఉంటే ఈ ప్రభుత్వం కొనసాగితే జూన్ జూలై తర్వాత ఏమన్నా మెల్లగా అప్పుడు ఏమన్నా నోటిఫికేషన్ వస్తే దేవుడు ఎరుగది. ఇప్పటిదానికి ఏమైనా అతిగతి ముంగల పడ్డదా? సరే మనదంటే పక్కన పెట్టు. కర్ణాటక అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఆడేమన్నా ఉద్యోగాలు పడ్డాయా? ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఏవి లేవు. ఇటు లంగ మాటలు చెప్పారు, అన్ని దొంగ మాటలు. ఆ మాటలు చెప్పారు, ఇవాళ అధికారంలో కూర్చున్నాక ఇక ఒక ఆయన, ఇక మంత్రులు వెరైటీ వెరైటీ మంత్రులు ఉన్నారు అందరూ. ఇక దామోదర్ రాజ నర్సింహ అంటే ఆయన ఒక ఆయన, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి. ఇక మధ్యలో కొంతమంది నర్సులు పోయి కలిస్తే ఇక ఆయన కిందికి మీదకి ఎట్లా పడితే అడ్డం పొడుగు మాట్లాడిండి అంట. అంటే వీళ్ళకి అట్లా ఉంటుంది అన్నమాట, అధికార దాహము, అధికార బలుపు ఆ విధంగా ఉంటుంది. కొంచెం అనిగి మనిగి పనిచేసే తత్వం ఉండదు. నీకు ఇంకొకటి చెప్పదలుచుకోండి నేను, మీరు కోటి హాస్పిటల్, కోటి మెటర్నిటీ హాస్పిటల్ ఉంది కదా, ఆడికి వెళ్ళండి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది అక్కడ పట్టింపు, ఇప్పుడు ఏ విధంగా ఉంది? చాలా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, చాలా దారుణంగా ఉంది. సో కాబట్టి వీళ్ళతో ఏది కాదు. 6 గ్యారెంటీ అంటే మన లెట్ట ముంచిర్రో, గిట్లనే మళ్ళీ కొత్త న్యాయ సూత్రాలు, న్యాయము ఇదని చెప్తా ఉన్నారు. 30 లక్షలు కాదు కదా, 3 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఈ సన్నాసులు. వేస్ట్
వేస్ట్ దీనితో ఏం అయ్యేది లేదు. ఈయనను కేవలం ప్రధాని చేయడం కోసము, రాహుల్ గాంధీ అనేటువంటి ఒక పప్పుని ప్రధాని చేయడం కోసము వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడాలనో, ఎంత ప్రజలను మభ్య పెట్టాలనో, దేశ ప్రజలను అంత మభ్య పెట్టి మోసం చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఖచ్చితమైన మొదటి ఉద్యోగం అంట, అగ్గో యూనివర్సిటీలో చదువుకున్న యువతకి సంవత్సరానికి 100,000 రూపాయల శిక్షణ వృత్తి. ఆహా, ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చూస్తాం. అప్పట్లో ఏమన్నారు, ఈయన వీళ్ళ శల్యనా అక్కనా, ప్రియాంక గాంధీ అక్కనో శల్యను, ఆమె వచ్చి ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు వచ్చేదాకా ప్రతి నెల 3,000 రూపాయల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాము అన్నారు. అరే నిజంగానే ఇస్తారు కావచ్చు అని చెప్పేసి నిరుద్యోగులు అందరూ అలా ఓటేసారు. ఓటేసినాక బట్టి విక్రమార్క స్వయంగా అసెంబ్లీలో ఏం మాట్లాడతాడయ్యా, ఏం మేము నిరుద్యోగ వృత్తి చెప్పలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పినామని చెప్పేసి ఆయన కొంచెం బేసు వాయిస్తూ అని చెప్తాడు. అయిపోయా సల్లగా అయిపోయా, వీళ్ళేమో హిందీలో వచ్చేమో వీళ్ళు చెప్పిపోతారు మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని, ఇక తెలుగులోనేమో అసెంబ్లీలో స్వయంగా అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి లేదు ఏం లేదు అంటాడు. ఇంకా సేమ్ గట్టనే ఇది కూడా 100,000 రూపాయల శిక్షణ వృత్తి అంట, 3,000-4,000కే దిక్కు దివాన్ లేదు, 100,000 రూపాయలు ఇస్తారంట వీళ్ళు. నమ్ముతారాయిగా మీరు, అది కథ. ఇక పేపర్ లీకుల నుండి విముక్తి, అసలు పేపర్ లీకులు చేసేటువంటి సన్నాసులు మొత్తం ఇవాళ నీ దగ్గరనే ఉన్నారు కదా. పేపర్ గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది 2 సార్లు, దానికి కారణం ఎవరు, జనార్దన్ రెడ్డి కదా, టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నాడు ఆయన అప్పుడు. ఆ జనార్దన్ రెడ్డిని ఎందుకు ఇప్పుడు విచారణ చేస్తలేరు, ఎందుకంటే ఆయన రెడ్డి, నీ రేవంత్ రెడ్డి రెడ్డి కాబట్టి, ఇద్దరు రెడ్లు కాబట్టి ఈ రెడ్ల మీద ఏ చర్యలు తీసుకోకూడదు అందుకనే ఎక్కడ ఇటు పరిస్థితులు అంటే నాకు ఇది ఎందుకో కుట్ర కోణం లెక్క అనిపిస్తూ ఉంది. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం కూడా ఈ జనార్దన్ రెడ్డితోని అందులో ఉన్నటువంటి కొంతమంది సోకాల రెడ్లతోని కావలసుకునే లీకులు చేపించిర్రా, కావలసుకునే ఇదంతా వాళ్ళ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారనేటువంటి అనుమానాలు సహజంగానే వస్తుంటాయి. సో కాబట్టి ఈ విధంగా లీకుల వ్యవహారాల వెనుక ఉన్నది మొత్తము వీళ్ళైనటువంటి భాగవతం బయట పడతా ఉండదు. మరి లేకపోతే జనార్దన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి కదా. పేపర్ లీకేజ్ ఎందుకు అయ్యింది, నువ్వు పిఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు 2 సార్లు ఎందుకు అయింది, 3వ సారి పరీక్ష నిర్వహిస్తే ఎందుకు దాన్ని నువ్వు సమర్థవంతంగా నిర్వహించలేకపోయినావు అని చెప్పేసి నిజంగా ఆయన మీద విచారణ చేసి ఆయన బొక్కలు వేస్తే నిజంగా అనుకోవచ్చు. కానీ జనార్దన్ రెడ్డి, ఇదే జనార్దన్ రెడ్డి ఒకసారి పేపర్ లీక్ అయినప్పుడు జనార్దన్ రెడ్డిని పిలిచి కేసీఆర్ గారు, అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఏమంటాడు, అయ్యే బాబు నువ్వు నీ హయాంలో పేపర్ లీక్ అయింది, నువ్వు సోమరిపోతువి, నీ క్షేత్రం ఎదురు కూసోరాబాయి నువ్వు పక్కకు అంటే ఆయన కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మొక్కి ఏమన్నాడు అంటే, అప్పుడు సార్ నా 40 ఏళ్ళ కెరియర్లో నాకు ఇది ఒక మచ్చ, నేను రిజైన్ చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అయితే అంటే సరే పోనీలే అని చెప్పేసి వదిలేసిండు. ఆ బదనం కూడా కేసీఆర్ మీదనే వేసుకున్నాడు. కానీ అదే జనార్దన్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక పిలిచి నువ్వు రిజైన్ చెయ్యి అనగానే వెంటనే రిజైన్ చేసేసిండు. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. అంటే ఏంది ఇక్కడ రెడ్డి రెడ్డి ఈక్వేషన్ ఏదో జరిగిందనే కదా, ఈ రెడ్డి ఆ రెడ్డి ఇద్దరు కలిసి ఒక రావును దింపాలి కాబట్టి ఆ రాజ్యాన్ని కూలగొట్టాలి, మన రాజ్యం తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం జరిగినట్టే కదా. ఇక్కడ నిరుద్యోగులు ఆలోచించుకోవాలి. ఇక వీళ్ళు లీకులు లేకుండా చేస్తారంట, లీకుల వీరులే వీళ్ళు మొత్తానికి. ఇక గిగ్గు ఆర్థిక వ్యవస్థలో సామాజిక భద్రత, వాళ్ళకి ఇప్పటిదాకా అతి గతి లేదు పాపం ఆ గిగ్గు వర్గాలకు సంబంధించి. మన ఏదో మీటింగ్లు పెట్టి ఏదో షో చేసి అడావుడి చేసి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, లొటపీస్ రాజ్యం అని చెప్పేసి ఏదేదో చెప్పి ఏదో చేసిండు. కానీ అది ఇప్పటిదాకా ఇక్కడ అతిగతి లేదు. కానీ ఇంకా గిగ్ వర్కర్లకు ఏదో చేస్తారంట, పెన్షను బీమా ఇస్తారంట, అదేది కాని పనిది. యువకాంతి అంట, ప్రతి జిల్లాలో పంపిణీ చేసే విధంగా యువతకు 5 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తారంట. ఇవన్నీ ఏమన్నా అమలుకు ఆచరణ సాధ్యమయ్యేటువంటి విధంగా ఉన్నాయా, ఒక్క హామీ అన్నా కాదు. ఇంకొకటి చూద్దాం, ఇది అయిపోయినాక శ్రామిక న్యాయం అంట ఏంది, 5 న్యాయాలు. ఈ శ్రామిక న్యాయం అంటే ఇంటింటికి గ్యారంటీ అంట. కాంగ్రెస్ పార్టీ నాకు చెయ్యిని చూస్తే ఆ రక్తహస్తం చూసినట్టే ఉంది, రక్తహస్తం అంటారుగా అట చూసినట్టే ఉంది చూడు. హస్తంతోనే మార్పు సాధ్యం, కార్మికులకు గౌరవ వేతనం, జాతీయ ఉపాధి హామీ కూలీలతో పాటు కార్మికులందరికీ 400 జాతీయ కనీస రోజువారీ వేతనం, అందరికీ రోజుకు 400 రూపాయలు ఇస్తారంట ఉపాధి హామీ పైసలు. ఇవి ఏవి అయ్యేవి కావు ప్రజలారా, మీరు అనవసరంగా ఆశపడి మోసపోకరు. ఎందుకంటే రేపు మనం చూసాం కదా, అవ్వా గవి ఉన్నాయా బయటలు, ఇంకా బయటలు పింఛన్లు అయ్యాయి ఒకసారి పెట్టాలా, అవ్వా ఈ నెల మీకు పింఛన్ ఎంత వస్తుంది, 2,000 కొడుక, వచ్చే నెల మేము వస్తాము అధికారంలోకి వస్తాము మేము ఎన్ని ఇస్తాము, 4,000, ఎంత ఇదంతా 4,000, ఇదంతా 4,000 అన్నాడు. ఎవరు, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ సన్నాసులు ఇచ్చిరా 4,000, వాళ్ళకన్నా 4,000 పింఛన్ వచ్చిందా చెప్పురి, ఎవరికైనా 4,000 పింఛన్ వచ్చిందా, 4,000 పింఛన్ వస్తున్నారు అందరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోరు, మరి ఒక్కరు కూడా 4,000 పింఛన్ రాలే. ఇక ఏమన్నాడు, ఈ నెల మాత్రమే మీరు కరెంటు బిల్లు కట్టేది,
వచ్చే నెల నుంచి ఇందిరమ్మనే కడుతుంది, ఇందిరమ్మ రాజ్యం కడుతుంది, సోనియమ్మ కడుతుంది అని చెప్పారు. సోనియా గాంధీ సొంత ఇంటికే కరెంటు బిల్లు కట్టక ఆమె ఇంటికి వెళ్ళి నూకేశారు బయటికి. సో అలాంటి వాళ్ళు ఇప్పటిదాకా ఎంతమందికి వస్తుంది ఫ్రీ కరెంటు? ఎవరికి వస్తలేదు. ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వేస్తారా ఓటు? ఏమన్నాడు, ఈ నెల తీసుకుంటే మీకు 10,000 వస్తాయి రైతు బంధు, వచ్చే నెల తీసుకుంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము దానికి 15,000 ఇస్తామంటే పాపం రైతులు కూడా జర కొంచెం ఆశ ఉండేవాళ్ళు కదా, పాపం ఎంతో కొంత వచ్చిన కాడికి అవుతుందిగా అని చెప్పేసి ఆశపడి మోసపోయారు. ఆశపడి మోసపోయారు. 15,000 లేవు, 10,000 లేవు, వచ్చే రైతు బంధుకు రకరకాల డిటికేషన్లు ఆ ఇప్పుడు ముక్కుతూ మూలుగుతూ 4 నెలలకు వెళ్ళి 4 ఎకరాల వరకు వేసిర్రు. ఎందుకంటే ఫస్ట్ పెట్టిపోయినటువంటి పైసలు మన మంత్రులు కాంట్రాక్టర్ మంత్రులు మింగ వచ్చే ఇట్లా ఎవరిని కాడు దోసుకొని తినవచ్చే 7,000 కోట్లు మన బక్క చేసిన మాట్లాడిన ఎక్కడ పోయినా 7,000 కోట్లు ఎవడు దొబ్బి తిన్నాడు చెప్పాలి. ఇక అవి అంత ఏళ్ళ ఇవి చేస్తారంట. ఇక అందరికీ ఆరోగ్య భద్రత, ఉచిత చికిత్స, ఆసుపత్రి, డాక్టర్లు, మందులు, పరీక్షలు, శస్త్రచికిత్సతో పాటు 25 లక్షల వరకు హెల్త్ కవరేజ్ అంట. ఈ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడటం చెప్తున్నా కదా, ఇప్పుడే చెప్పిన కదా, కోటి హాస్పిటల్ కొండి, మీరు కెమెరాలు జేబులలో పెట్టుకొని పోరి, ఆడ మొత్తం భాగవత అందరికీ కార్డు చేసుకొని రాని. ఇంకా ఇదే వీళ్ళ ఆరోగ్య భద్రత. ఏ ప్రభుత్వ హాస్పిటల్కి అనుకోండి, పోతే పిహెచ్పి ఏమంటారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది చూసినా, పిహెచ్సిలు ఆడికి పోరి. కనీసం మందులు కూడా లేవు, అత్యవసర మందులు కూడా సరఫరా చేయాలన్నటువంటి చేత కానీ దద్దమ్మ సర్కారు ఏదంటే అది రేవంత్ రెడ్డి సర్కారే. సో కాబట్టి వీళ్ళు ఆరోగ్య భద్రత కల్పిస్తారు మనకు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు చక్కగా లేవు. ఇప్పుడు మీరు పోయి అడగండి, మేమే రాష్ట్రం, మన పత్రికల్నే రాష్ట్రం 10 సార్లు వాడతారు. వీళ్ళు ఆరోగ్య భద్రత కల్పిస్తారంట. ఇంకేం చేస్తారంట, ఉచితంగా చికిత్స అందిస్తారంట, ఆసుపత్రి, డాక్టర్లు, మందులు, పరీక్షలు, శస్త్రచికిత్సతో పాటు 25 లక్షల వరకు హెల్త్ కవరేజ్ చేస్తారు. ఇవన్నీ పేపర్ మీద రాస్తానికే మంచిగా ఉంటుంది. వీళ్ళు ఇట్లా ఏది కూడా చేయలేరు, గుర్తుపెట్టుకో. పట్టణ ఉపాధి హామీ, పట్టణ ప్రాంతాలకు కూడా జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి కొత్త చట్టం అమలు చేస్తారంట. సామాజిక భద్రత, అసంఘటిత కార్యక్రమాలకు, అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా మరియు జీవిత బీమా కూడా కల్పిస్తారంట. ఇవన్నీ ఏవి అమలు అయ్యేవి కాదు, గుర్తుపెట్టుకోరు. అనవసరంగా మీరు మోసపోయి గోసపడ్డారు అనుకో, ఏముండదు. ఈ దేశం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఓవైపు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, ఇంకోవైపు బీజేపీని బొందబెట్టాలి. స్థానిక పార్టీలు ఉంటేనే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం గురించి చెప్తలేను, ఈ పక్కన ఏపీ కూడా, ఏపీలో కూడా వైసీపీ లాంటి పార్టీలు ప్రాంతం కోసం కొట్లాడేటువంటి ప్రాంతీయులు ఉంటేనే ఆ ప్రాంతం బాగుపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు టీడీపీ అయిన ప్రాంతీయ పార్టీ అయినా కానీ ఆయనకు ఎంతసేపు ఉన్న మోడీ సంగతి జరగడం, లేకపోతే అవసరాల కోసము తన కులానికి ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాడు తప్ప ఆ ప్రాంతం కోసం ఏం ప్రయత్నాలు చేయడు. సో కాబట్టి ఈ విధంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ గట్టిగా ఉండాలి, ఇక్కడ ఇక్కడ తమిళనాడు చూసుకుంటే అక్కడ స్థానిక పార్టీలు గట్టిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రాంతానికి కావాల్సినటువంటి లాభాలు కానీ మనం అన్ని ఫైట్ చేసి తీసుకోగలుగుతాం. అదే జాతీయ పార్టీలు కనుక ఇక్కడ వచ్చినాయనుకో ఏమవుతుంది? ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పటికీ 32 సార్లు పోయినంట ముఖ్యమంత్రి, అలా మంత్రి చెప్పిండు. 32 సార్లు అంటే ఒక్కసారి పోతే 3 కోట్లు అవుతుంది నాకు స్పెషల్ ఫ్లైట్లో. 32 x 3 కోట్లు అయినా అవుతుంది, 100 కోట్లు దుబ్బేసిన అప్పటికే, 100 కోట్ల రూపాయలు పైసలు జనాలు అయ్యి వీళ్ళు ఢిల్లీకి పోయి రావడానికి ఖర్చు పెట్టారు. ఈ విధంగా కూడా అన్నమాట. ఇంకా ఇది సామాజిక న్యాయం అంట, ఇదేందో జనగణన, ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఉంటే చదువుకోవడానికే వానికి వస్తాయి, దేనికి వానికి రావు. రైతు న్యాయం అబ్బా, ఇక రైతుల గురించి చెప్పాలి. రైతు న్యాయం అని ఈ గ్యారంటీ కార్డును పట్టుకొని ఊళ్ళకి పోతే రైతులు నిజంగానే మీకు న్యాయం చెప్తారు. ఇది పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ పోయేటప్పుడు జర జాగ్రత్తగా ఉండే బాబు, ఎందుకంటే రైతులకు బాగా మండి కడుపులో మంటలేసి ఉన్నారు. ఈ రైతు న్యాయము, ఈ గ్యారంటీ అని చెప్పి సుకున పట్టుకొని పోయారు అనుకో, మీరు చెప్పులు తీసుకొని కొడతారు మిమ్మల్ని. నేను చెప్తున్నా, ముందే చెప్తా ఉన్నా, ఎందుకంటే చాలా కథ వేరే తిరిగా ఉంది. మిమ్మల్ని ఏదో అనుకొని ఊహించుకొని ఓటేస్తే మీరు ఏదో అనుకొని అవుతుంది కథాడ. ఇవి ఈ గ్యారంటీ పత్రాలు కనుక పట్టుకొని ఈ రైతుకు న్యాయం చేస్తాము, ఈ పైసలు వేస్తాము, ఈ రైతు బీమాలు ఇస్తాము, ఇవన్నీ ఇస్తామని పోయితే 100% మీకు అందరికీ మూడుకున్నట్టే. ఇక నారీ న్యాయం అంట, ఇప్పుడు ఏది, ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానట కదా, ఇక గట్లనే ఇచ్చినట్టే. ఇవి కూడా ఇదే నారీ న్యాయం.